సార్ సేమ్ సిర్సిల్ల సంఘటన జరిగిపోయింది, కొత్తగూడెం తీసుకుంటారు సార్, వనమా రాఘవ ఎన్ని అక్రమాలు చేసినా పోలీసులు పట్టుకోలే, చివరికి ఒక కుటుంబం చనిపోతే ఒక సెల్ఫీ వీడియో తీస్తే తప్ప కేసు పెట్టలేని పరిస్థితి. ఇప్పుడు ఆ కేసు ఏంటి సార్ నిలబడే అవకాశం ఉందంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పెద్ద రాంగ్ సిగ్నల్స్ పోతున్నాయి ఈరోజు సమాజంలో. ఎందుకంటే సివిల్ సొసైటీలో ఎలాంటి రాంగ్ సిగ్నల్స్ పోతున్నాయంటే, మనకు న్యాయం జరగాలంటే ఎవరో ఒకరు చావాలి, ఆత్మహత్య చేసుకోవాలి అనే స్థితికి వెళ్ళడం అనేది అది చాలా దుర్మార్గమైన, చాలా బాధాకరమైనటువంటిది. ఆ ట్రెండ్ వస్తే రేపు ఇంకా అనేక మరణాలు, అంటే సూసైడ్ చేసుకోవడం తనే కాకుండా కుటుంబం మొత్తం చనిపోయేటటువంటి ఆ వీడియో వింటే చాలా ఇన్హ్యూమన్గా ఉంది. చూసి నేను చనిపోయిన తర్వాత నా కుటుంబాన్ని ఎవరు చూస్తారు, అంటే మళ్ళీ నేను పోయిన తర్వాత కూడా మళ్ళీ తను దాడి చేసే ప్రమాదం ఉంది కదా. అంటే ఈరోజు తను చనిపోయినా నా వైపు నుంచి ఒక రాజ్యము, ఒక స్టేటు ప్రొటెక్ట్ చేస్తుంది అనేటటువంటి భరోసా ఇవ్వాల్సిందే ఈరోజు ఎవల్యూషన్ ఆఫ్ స్టేట్. అది ది వెల్ఫేర్ ఆఫ్ ది వెల్ఫేర్ స్టేట్ అంటే ఏందండి? అరే నేను లేకున్నా రేపు పొద్దున నా వైపు నుంచి నిలబడగలుగుతుంది, న్యాయం కోసం ఫైట్ చేస్తుంది, విక్టిమ్స్ ప్రొటెక్ట్ చేస్తుంది, అక్యూజ్ని జైల్లో పెడుతుంది అనేటటువంటిది, ఒక జస్టిస్ కోసం ఫైట్ చేస్తుంది అన్నదే ద పర్పస్ ఆఫ్ ది వెల్ఫేర్ స్టేట్. ఈరోజు ఆ వెల్ఫేర్ స్టేట్ మీద కాన్ఫిడెన్స్ లేక కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం అనేటటువంటిది, దట్ టు ఇన్ ఎ మోడర్న్ సొసైటీలో ఇట్ ఇస్ అ వెరీ అన్వెల్కమింగ్, ఇట్స్ అ వెరీ వెరీ బ్యాడ్. ఇది న్యాయ వ్యవస్థ కూడా నిజంగా కూడా కళ్ళు తెరవాల్సినటువంటి విషయం. ప్రధానంగా హయ్యర్ జ్యుడిషియరీ కావచ్చు, ఇటు ఎగ్జిక్యూటివ్ కావచ్చు, మొత్తం పాలకులు అందరూ కూడా ఇది ఈ సంఘటన పెద్ద కనువిప్పు. ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీటెడ్గా అనేక మంది మీద తను అగత్యాలు చేయడము, అనేక కేసులు బుక్ అయ్యి కూడా చాలా ఫ్రీగా దాడులు చేసే, అంటే ఎంత అంటే నేనేం చేసినా నేనేం చేయలేరు అనేటటువంటి తను మాట్లాడినటువంటి ఇంటర్వ్యూస్ కానీ చూస్తుంటే కనపడుతుంది. ఇందులో ఖచ్చితంగా ఈ కేసు చాలా సూసైడ్ నోట్ ఏదైతే ఉందో చాలా రెలివెంట్ సార్, ఇట్ ఈస్ అ వెరీ రెలివెంట్ ఎవిడెన్స్. దాన్ని చనిపోయినాడు కదా, కుటుంబం మొత్తం చనిపోయింది కాబట్టి ఆయన మొబైల్ ఫోన్లో మాట్లాడాడు, సూసైడ్ నోట్ రాశాడు కాబట్టి ఎవరూ లేరనుకోవడం అనేటటువంటిది అది చాలా అది అలాంటి ఆలోచన ఎవరికన్నా ఉంటే విరమించుకోవాలి. దట్ ఈస్ అ వెరీ రెలివెంట్ డాక్యుమెంట్. సూసైడ్ నోట్ ఇట్స్ లైక్ ఎ డైయింగ్ డిక్లరేషన్. తను డైయింగ్ డిక్లరేషన్ ఓ బేస్డ్ ఆన్ దట్ డైయింగ్ డిక్లరేషన్ తోటి మంచి కేసు బిల్డప్ చేయొచ్చు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. అంటే సెల్ఫీ వీడియో అన్నది నిలబడుతుందా సార్? వై నాట్, ఎందుకు నిలబడదండి? ఇట్స్ అ డైయింగ్ డిక్లరేషన్ అండి. ఇప్పుడు నువ్వు రాస్తావు, సూసైడ్ నోట్ రాస్తావు, సూసైడ్ నోట్ రాసిన తర్వాత రాసిన వ్యక్తి చనిపోతాడు. దట్ నోట్ హ్యాస్ వెరీ రెలెవెంట్ అండ్ ఎవిడెన్షియరీ వాల్యూ అండర్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. కాబట్టి సెల్ఫీ వీడియో కూడా ఎలక్ట్రానిక్ రికార్డ్, అది ఇట్ ఈస్ ఆల్సో ఏ ఫస్ట్ హ్యాండ్ ఎవిడెన్స్. అది కూడా ఎలక్ట్రానిక్ రికార్డ్ ఈజ్ ఆల్సో ఎవిడెన్స్. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఇందులో చాలా సీరియస్గా చేయాలి. దెర్ ఇస్ అ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, దెర్ ఇస్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, దాంతోపాటు గతంలో పెట్టినటువంటి కాల్ డేటా రికార్డ్ కావచ్చు, అనేక ఎవిడెన్స్ ఇన్వెస్టిగేషన్లో వస్తాయి. ఇందులో చాలా ఎఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం.